చిమలపాడు పేలుళ్ల ఘటనలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించేందుకు వస్తున్న కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ప్రస్తుతం కామెపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం రేణుకా చౌదరి గారు మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం ఎలా చూడాలి, ప్రస్తుతం ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది కామెపల్లి పోలీసుల దగ్గర, ఎందుకు మిమ్మల్ని అడ్డుకునే ప్రస్తుతం పోలీసులు చేస్తాం? నన్ను అడుగుతారేంటి, పోలీసులను అడగండి. మా కార్యకర్త చనిపోయాడు, మేము వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి అంత డబ్బులు వాళ్ళకి పెట్టి వాళ్ళతో మాట్లాడు, కొడుకు కాసుకొని ఉన్నాడు. మేము వెళ్తున్నాము కృష్ణారామ అనుకుంటూ, మేము మనుషులు కాబట్టి, వాళ్ళు గొడ్లు కాబట్టి. ఆ దొంగలు దోపిడీ కార్లు అసెంబ్లీలో కూర్చుంటే వీళ్ళు మూడు సింహాల టోపీను మూడు నక్షత్రాలు మోసిన వాళ్ళు అక్కడ వెళ్ళి సెల్యూట్లు పెట్టి సిగ్గు లేకుండా వాళ్ళని చూసుకుంటున్నారు. ప్రతిపక్షాలు శవ రాజకీయాలు చేస్తున్నాయన్న ఎమ్మెల్సీ తాత మధు ఎమ్మెల్యే రామలాయక ఆరోపిస్తా ఉన్నారు. ప్రతిపక్షాలు శవ రాజకీయాలు చేస్తా ఉన్న ఈ తరుణంలో కావాల్సిన సాంత్వన అంటున్నారు. శవ రాజకీయాలు మేము చేస్తున్నాం కదా, శవాలు తయారు చేసేది వీళ్ళేగా, వీళ్ళ డిపార్ట్మెంట్, వీళ్ళు శవాల్ని తయారు చేస్తున్నారు. మేము రాజకీయాలు చేస్తున్నామా, తర్వాత మానవత్వ ధృపంతో వెళ్తున్నామా, తర్వాత మాట. వీళ్ళు ఒప్పుకుంటున్నారన్నమాట, శవాల్ని చేసి బాంబులు పెట్టి పేదవాళ్ళు. ఇప్పుడు దానికి అసలు రెండో బెడ్రూమ్ ఇచ్చారా, రెండు బెడ్రూమ్లు ఇల్లు? ఆ మనిషి గుడిసె కూలి చేసుకుండే పేదది, అది ఇంట్లో లేదా అదృష్టానికి ఆయుష్ కలిసి వచ్చింది, దాని ఇల్లు ఎగిరిపోయింది. రాత్రి దానికి ఏమి ఇచ్చారు గవర్నమెంట్? ఏమిచ్చారండి? ఇప్పటికే మృతుల సంఖ్య మూడు నుంచి నాలుగు చేరినట్లు సమాచారం అవుతుంది. మహారాష్ట్రకు చెందిన వలస కూలి సందీప్ కూడా సీరియస్ పరిస్థితి విషమంగా ఉందని చెప్తా ఉన్నారు. ఏం చెప్పారు? ఆమె కన్ను లేదు, భర్త చనిపోయాడు, పసిపిల్లవాడు చిన్నవాడు, ఆమెకు భాష రాదు, నాకు హిందీ వస్తుంది కాబట్టి నాతో మాట్లాడింది. నేను వచ్చి వాళ్ళని డోంట్ వరీ నేను వస్తున్నాను, మీరు కామ్గా ఉండండి, ఏం పర్వాలేదు, మేము వచ్చి మేము అందరం కూడా నాలుగు డబ్బులు పోగు చేసుకొని వాళ్ళు. పోలీస్ కానిస్టేబుల్కే పాపం రెండు కాళ్ళు పోయాయి. ఇంతవరకు ప్రభుత్వం కనీసం వాడు డ్యూటీ చేసుకుండే చిన్న వయసు వాడు, వాడికి 50 లక్షలన్నా వాళ్ళు కేటాయిస్తారా? కోట్లు కోట్లు ఖర్చు పెట్టి దొంగ ఎమ్మెల్యేలు కొనుక్కుండే దానికి వీళ్ళ దగ్గర ఉన్నాయి డబ్బులు. తాత మధు దానికి ఏం చెప్తాడు అడగండి. నామా నాగేశ్వరరావు ఎన్ని కోట్లు పెట్టాడు అడగండి. ఎమ్మెల్యేలు ఎంపీల్ని కొనుక్కున్న ఈ ప్రభుత్వం నిరుపేద వాళ్ళు చనిపోతే వీళ్ళకి మనసు, మనిషి, మానవత్వం అనేది లేదు వీళ్ళ జాతకంలో. మేము శవ రాజకీయాలు, మేము చేస్తే రాజకీయాలు చేస్తాం, నువ్వు శవాలు తయారు చేస్తున్నావు బాబు, మీకు మేము మ్యాచ్ కాదు. అంటే ప్రభుత్వం చెప్తుంది 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లిస్తాం, సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం చేస్తాం, చనిపోయింది మా పార్టీ కార్యకర్తలు కుటుంబం, మా కుటుంబ సభ్యులు చనిపోయారని చెప్పి చెప్తా. డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఎన్ని రోజులైంది సార్? లేదు చెప్పండి, ఎన్ని 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 సంవత్సరాలు అయింది డబుల్ బెడ్రూమ్ చెప్పి? డబుల్ బెడ్రూమ్ ఇచ్చింటే ఆడు గుడిసే ఉండిండేది కాదు, ఆ తగలబెట్టిండేది కాదు. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు కదా, నువ్వు అన్నావు కానీ ఇవ్వలేదు. నువ్వు ఇవ్వలేదు కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది నీకు. ఇప్పుడు నన్ను ఆపి మీరు కొరివితో తలగొరుక్కుంటున్నారు. మీరు ప్రశ్నిస్తే ఏం చెప్తున్నారు, పోలీసులు మిమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారంటే పోలీసులు ఏం సమాధానం? మీరు పోలీసులని అడగండి సార్, నేనేం చెప్తాను వాళ్ళకి? నేనేం చెప్పగలుగుతా? రేణుకా చౌదరి జిల్లాకు వస్తుందంటే 144 సెక్షన్ 28 రోజులు. ఒకవైపు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది అంటున్నారు ఖమ్మం కమిషనర్ వ్యాప్తంగా, కానీ ఎందుకు ఇలాంటి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు ఎందుకు ఆ యాక్ట్ వర్తించట్లేదు? అది వర్తిస్తుందండి, ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకే వర్తిస్తుంది. కొంతమంది పోలీసులు అయితే 3 పోలీస్ స్టేషన్లోనే ప్రదక్షిణాలు, 30 సంవత్సరాల నుంచి అక్కడే తిరుగుతున్నారు వీళ్ళు. మా ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తల పైన పీడీ యాక్ట్లు, గడిదిగుడ్డ యాక్ట్లు అన్ని కూడా వాళ్ళకి అమలు చేస్తారు. కాంగ్రెస్ డిమాండ్, మా డిమాండ్ ఫస్ట్ కాళ్ళు పోయిన కానిస్టేబుల్, యంగ్ ఫెలో, కుటుంబాన్ని వాడు పోషించుకుంటున్నాడు, ముందు మీరు 50 లక్షలు వాడికి కేటాయించండి. మీ ప్రభుత్వమే, మీ ప్రభుత్వంలో పనిచేసేవాడే అధికారి, గివ్ హిమ్ 50 లాక్స్ మా డిమాండ్. రెండవది, చర్య చేసి ఎమ్మెల్యే ఎంపీని అరెస్ట్ చేయండి. నేరస్తులు వాళ్ళు, ఎవరైతే వైలేట్ చేశారో. మీరు టపాకాయలు బాంబులు కాల్చడానికి పోలీసులు పర్మిషన్లు ఇచ్చారా? ఇచ్చారా వాళ్ళకి? చట్ట ప్రకారంగానే అంటే ఎవరంటే వాళ్ళు విత్సలు విడిగా ఎక్కడంటే అక్కడ టపాకాయలు కాల్చవచ్చా? ఇది ఉందా చట్టంలో? రేణుకా చౌదరి అక్కడ వెళ్తా ఉందంటే అప్పుడు చట్టాలు లేని చట్టాలు వీళ్ళు తీసుకొస్తున్నారు, నన్ను అరెస్ట్ చేస్తున్నారు దేనికి? నా కార్యకర్తల పైన అరెస్టులు దేనికి? ఏ చట్టం కింద మీరు నన్ను ఆపుతున్నారు? మానవత్వం లేదు కదా చెప్పు. నేను మూవింగ్ కోర్ట్ కమిషనర్ పోలీస్ కాడ నుంచి కింద స్థాయి వరకు అందరు పోలీస్ సిబ్బందులు 1 నెల జీతం వాళ్ళు కేటాయించాలి.
వాళ్ళు ఇచ్చేసి ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా వాళ్ళు ఆదుకోవాలి. స్ఫూర్తిగా కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి స్పష్టంగా ఒకే డిమాండ్ తెర మీద తీసుకొస్తా ఉన్నారు. ఖచ్చితంగా మృతులు అదేవిధంగా క్షతగాత్రుల కుటుంబ సభ్యులను పరామర్శించే తనను అరెస్ట్ చేయడం అడ్డుకోవడం సరికాదని చెప్పి రేణుకా చౌదరి చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే క్షతగాత్రుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న తనను ఇలా ఎందుకు అడ్డుకున్నారంటూ కూడా ఆమె పోలీసులు ప్రశ్నించారు. కానీ పోలీసులు ఎటువంటి సమాధానం చెప్పట్లేదంటూ కూడా ఆమె చెబుతున్న పరిస్థితి. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి హత్యాయత్నం నేరం కింద పూర్తిగా ఎమ్మెల్యే రాహుల్ నాయక్ తో పాటు బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా ఎంపీ నామానాగేశ్వరరావుపై కూడా 307 కింద కేసు నమోదు చేయాలని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం కామెపల్లి వద్ద కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ శ్రేణులు ఒక్కొక్కరిగా తరలి వస్తూ ఉన్నారు. రేణుకా చౌదరికి సపోర్ట్గా అదేవిధంగా క్షతగాత్రులతో పాటు మృతులను కుటుంబాలను పరామర్శించేందుకు సానుభూతి తెలియజేసేందుకు ప్రగాఢ సానుభూతి ప్రకటించేందుకు వస్తున్న తమను ఎందుకు అడ్డుకుంటున్నట్టు కాంగ్రెస్ శ్రేణులు కూడా మొత్తంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కొంత ఉద్రిక్తత వాతావరణం జరుగుతుంది. పోలీసులు తనను అడ్డుకోవడం సరైంది కాదని చర్య అని చెప్పి అటు రేణుకా చౌదరి చెప్తున్నారు. ఖచ్చితంగా పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఇలాంటి ఆందోళనకు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే అవకాశం ఉంది కనుకే తాము అడ్డుకుంటున్నామంటూ పోలీసులు అయితే చెప్తున్నారు. మొత్తంగా కొన్ని ఉద్రిక్త పరిస్థితుల మధ్య అయితే ప్రస్తుతం రేణుకా చౌదరి పర్యటన కమ్మపల్లి వద్ద అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే ఎమ్మెల్యే రాములు నాయక్తో పాటు ఎంపీ నామానాగేశ్వరరావు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన ధరావత్ లక్ష్మణ్ అనే ఒక వ్యక్తి అంత్యక్రియలు కూడా వాళ్ళు హాజరయ్యారు. ప్రభుత్వం తరపున 10 లక్షలు ఎక్స్గ్రేషియతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇతరత్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం చేస్తామని చెప్పి అటు నేతలు కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు శవరాజకీయాలు చేయాల్సిన అవసరం తామకు లేదు. ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆ నేతల నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఘటన. అసలు బాణసంచ కాల్చడానికి పోలీస్ పర్మిషన్ ఉందంటూ కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తుంది. శవరాజకీయాలు చేయడానికి ఇది సరైన సమయం కాదు. ఖచ్చితంగా కోల్పోయింది తమ పార్టీ కుటుంబ సభ్యులు అన్నట్టు అటు బీఆర్ఎస్ చెప్తోంది. మొత్తం మీద ఇరు పార్టీల నేతలు అయితే ప్రస్తుతం చీమలపాడుకు చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చీమలపాడు పేలుళ్ల ఘటనపై అటు బీజేపీ కాంగ్రెస్ నేతలు అయితే స్పందించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ప్రమాద ఘటనాస్థలికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు భద్రతలు చేపడుతున్నాం. మనం ప్రస్తుతం విజువల్స్ కూడా చూడొచ్చు, భారీ పోలీస్ పహార అయితే కొనసాగుతుంది. అటు ఇల్లందు ఖమ్మం ప్రధాన రహదారిపై అయితే భారీ పికెటింగ్ అయితే ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాకపోకలకు తీవ్ర స్థాయిలో అంతరంగం కలుగుతుంది. ఖచ్చితంగా రేణుకా చౌదరిని ఘటనా స్థలికి వెళ్లకుండా అడ్డుకునేందుకు అయితే అటు పోలీసులు అయితే భారీ మొత్తంలో అయితే పూర్తిగా సన్నద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తంగా అటు చీమలపాడు వద్ద అయితే కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. కారేపల్లి, కామేపల్లి, చీమలపాడు, గేట్రేలకాయపల్లి ప్రాంతంలో పోలీసులు భారీ మొత్తంలో అయితే పహారా కాస్తున్న పరిస్థితి. మొత్తంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల భాగంగానే తాము ఈ ఏర్పాట్లు చేసుకున్నట్లయితే పోలీసులు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ శ్రేణులు ఏమో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం రేణుకా చౌదరి పాదయాత్రగా చీమలపాడుకు బయలుదేరుతున్న విజువల్స్ మనం చూడొచ్చు. పూర్తిగా నేతలతో పాటు స్థానిక కాంగ్రెస్ కామేపల్లి ఇతరత్ర ఖమ్మం జిల్లా శ్రేణులంతా కూడా కలిసి వస్తూ ఉన్నారు. రేణుకా చౌదరి అటు పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు కమిషనర్ ఆఫ్ పోలీస్ విష్ణు వారియర్ కూడా పరిస్థితి గురించి ఆరా తీస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో పోలీసులతో సమన్వయ సమీక్ష చేస్తూ ఉన్నారు. కానీ పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నేతలు కొంత అదుపుతప్పే ప్రయత్నం జరుగుతుందని కనిపిస్తూ ఉంది విజువల్స్లో కూడా. ఎట్టి పరిస్థితుల్లో తాము ఘటనాస్థలానికి చేరుకుంటామంటూ రేణుకా చౌదరి అయితే పోటాపోటీగా ఆమె బయలుదేరుతా ఉంది. నేను నడక ద్వారా అయినా వెళ్తాను. ఎందుకు బీఆర్ఎస్ నేతలు కావచ్చు అటు ఎమ్మెల్యే తనయుడు జీవన్ లాల్కి అసలు ఏం సంబంధం ఉంటుంది ఘటనాస్థలానికి రావడానికి? అలాంటి వ్యక్తులను అడ్డుకోనప్పుడు తనని ఎందుకు అడ్డుకోవాలి? ఖచ్చితంగా నేను దీనిపై రాజ్యాంగబద్ధంగా నేను అక్కల కమిషన్ని ఆశ్రయిస్తానంటూ కూడా రేణుకా చౌదరి గారు చెప్తూ వస్తున్నారు. మొత్తంగా కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగుతుంది. పోలీసులు అటు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ఆమె కాలినడకనే తరలి వెళ్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా అటు చీమలపాడు పేలుళ్ల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. గత కొద్దిసేపటి క్రితమే నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా పోలీసులు కేటీఆర్ మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రి అజయ్ అదేవిధంగా ఎంపీ నామానాగేశ్వరరావు కూడా పరామర్శించారు. బాధితులకు అన్ని విధాలు అండగా ఉంటామని అయితే తెలియజేశారు. ఈ నేపథ్యంలో అటు పోలీసులు అటు కాంగ్రెస్ శ్రేణులకు మధ్య కొత్త వాగ్వాదం అయితే చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా కాంగ్రెస్ నేతలకు ఒక్కరిగా తరలి వస్తున్నారు. ప్రస్తుతం కామెపల్లి వద్ద ప్రస్తుత పరిస్థితిని మీకు మినిట్ టు మినిట్ అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. మొత్తంగా ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది? ఒకవైపు అంత్యక్రియలకు పూర్తి స్థాయిలో అటు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. చీమలపాడు ప్రమాద ఘటనకు సంబంధించి దాదాపు ఇప్పటికే 3 మృతి చెందినట్లయితే మనకి అధికారికంగా వైద్యులు వెల్లడిస్తున్న పరిస్థితి. మరో వ్యక్తి మహారాష్ట్రకు చెందిన వలస కూలి సందీప్ అనే వ్యక్తి కూడా గత కొద్దిసేపటిగానే పరిస్థితి విషమించి మృతి చెందినట్లయితే మనకి సమాచారం అవుతుంది. దీనిపై అటు వైద్యాధికారులు అధికారికంగా ఎటువంటి ప్రకటన అయితే విడుదల చేయలేదు. మొత్తంగా అటు క్షతగాత్రుల విషయంలో కావచ్చు, మృతుల విషయంలో గోప్యత పాటిస్తున్నారు అధికారులు అంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా విషయంలో మృతుల కుటుంబాలకు సరైన న్యాయం చేయాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి. అసలు
ప్రభుత్వం అయితే స్పష్టంగా ఇప్పటివరకు అయితే 10 లక్షల ఎక్స్గ్రేషియా తో పాటు ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని అధికారికంగా ప్రకటించింది మొత్తంగా అటు కాంగ్రెస్ శ్రేణులు పదే పదే డిమాండ్ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా కుటుంబాలకు సరైన న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పి తమ ఆందోళనలు కొనసాగుతాయని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొంత పోర్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ శ్రేణులు చిమ్మలపాడుకు వస్తామని చెప్పి ఖచ్చితంగా అంత్యక్రియలకు హాజరవుతామని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు కోరుతా ఉన్నారు వైపు పోలీసులేమో అడ్డుకుంటున్న పరిస్థితి మరోవైపు గత కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే రాములు నాయక్తో పాటు ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాతమధు ఘటనా స్థలానికి చేరుకొని మృతుల కుటుంబాలను పరామర్శించే ప్రయత్నం చేశారు వాళ్ళకి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు ఖచ్చితంగా చనిపోయింది తమ కుటుంబ సభ్యులు కాబట్టి తామే ఒక పెద్ద దిక్కులా మారామని ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తాము వాళ్ళకి అన్ని విధాల అండగా ఉంటామని చెప్తా ఉన్నారు కానీ కాంగ్రెస్ శ్రేణులు ఎక్స్గ్రేషియా విషయంలో తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది ఖచ్చితంగా ఆ కుటుంబానికి సరైన న్యాయం చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగం ఆ కుటుంబంలో ఒకరికి కల్పించాలి లేదా ఇతరత్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళని పూర్తి స్థాయిలో భాగస్వామ్యం చేయాలి ముందస్తు హామీ మేరకే వాళ్లకు పూర్తి స్థాయిలో ఒక స్పష్టమైన హామీ ఇస్తేనే తాము ఆందోళన విధిస్తామని చెప్తున్నారు అసలు ఎందుకు తమను అడ్డుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రతిపక్షాలను ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు ఇది పూర్తిగా జరిగిన ఘటనను మేము తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉన్నాం అసలు ఈ తప్పు ఏ విధంగా జరిగింది ఎలా జరిగింది ఎవరి ప్రమేయం వల్ల జరిగింది బాణసంచ ఎందుకు కాల్చారు ఎందుకు కాల్చాల్సి వచ్చింది అన్న అంశంపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి ఖచ్చితంగా ఒకవైపు పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని ఖమ్మం సిపి కమిషనరేట్ సిపి విష్ణు వారియర్ చెప్తా ఉన్నారు కానీ ఎందుకు ఇలాంటి ఆత్మీయ సమ్మేళనానికి అనుమతించారు ఒకవేళ అనుమతిస్తే బాణసంచ పేల్చడానికి ఎందుకు అనుమతించారు ఇందులో ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు నలుగురు మృతి చెందారు 15 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి రక్తస్రావం జరిగింది మరోవైపు కొంతమంది కాళ్ళు చేతులు కూడా విరిగిపోయాయి విగత జీవులుగా పడిపోయారు చాలా కుటుంబాలు ఇప్పుడు ప్రస్తుతం అనాథలయ్యాయి దరాసూతు లక్ష్మణ్ అనే వ్యక్తికి దాదాపు 4 కుమార్తెలు ఉన్నారు వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆందోళన ఉన్నారు తమ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయామని చెప్పి చెప్తున్నారు మరోవైపు చీమలపాడుకు చెందిన బీఆర్ఎస్ వార్డు మెంబర్ మంగు కూడా ఈ ఘటనలో మృతి చెందారు పూర్తిగా ఆయన దాదాపు అతనికి 2 కుమారులు ఉన్నారు అతని కుటుంబం కూడా ప్రస్తుతం అనాథ అయింది తన సొంత ఇంటి నిర్మించేందుకు చేస్తున్న ప్రయత్నంలో అకస్మాత్తుగా ప్రస్తుతం ఈ ఆత్మీయ సమ్మేళనానికి అతను హాజరు కావడం అక్కడ గ్యాస్ సిలిండర్ ఘటనలో అతను మృతి చెందడం జరిగింది పూర్తిగా ప్రస్తుతం చీమలపాడులోనే కాదు కారేపల్లి మండల కేంద్రం వ్యాప్తంగా ప్రస్తుతం విషాద ఛాయలు అలుముకున్నాయని చేతి చెప్పుకోవచ్చు ప్రస్తుతం కారేపల్లి మండలానికి కూడా అదే అఖిల పక్షాలు బంధుకు పిలుపునిచ్చాయి ఒకవైపు కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీలన్నీ కూడా ఆందోళనకు దిగుతున్నాయి ఖచ్చితంగా సిపిఐ ఎమ్మెల్యేలు కూడా ఇందులో భాగస్వామ్యమైంది ఖచ్చితంగా కారేపల్లి మండల బంద్ కొనసాగుతోంది ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కొంత నేతల నిర్లక్ష్య వైఖరి కారణంగానే బాణసంచ పేల్చడం కారణంగానే ఘటన జరిగిందని చెప్పి అయితే ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి ఒకవైపు ఇది ప్రమాదవశాత్తు దురదృష్టవశాత్తు జరిగిన ఘటన అంటూ బీఆర్ఎస్ నేతలు సమాధానం ఇస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఘటన జరిగిన తర్వాత స్పష్టంగా అంబులెన్స్ రావడం కావచ్చు ఇతర క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే క్రమంలో చాలా ఆలస్యం జరిగిందని అయితే స్పష్టంగా జరుపుకోవచ్చు ఫైర్ ఇంజన్ రాక విషయంలో కూడా దాదాపు 2 గంటలు ఘటన జరిగిన 2 గంటల తర్వాత ఫైర్ ఇంజన్ ఘటనా స్థలికి చేరుకుంది ఈ అంశాలపై పూర్తిగా ప్రభుత్వం ఫెయిల్యూర్స్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది క్షతగాత్రులకు సరైన సమయంలో చికిత్స అందించడంలో పూర్తిగా విఫలమైందని చెప్తున్నారు మొత్తంగా మృతుల సంఖ్య ఒక్కొక్కరిగా క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది ప్రస్తుతం మరో 5 గురిని హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు ఇప్పటికే గత కొద్దిసేపటి క్రితం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో పాటు మంత్రి కేటీఆర్ అదేవిధంగా లోక్సభ సభ్యులు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు కూడా క్షతగాత్రులను పరామర్శించారు ఖచ్చితంగా మృతుల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని చెప్తాను మనం ప్రస్తుతం రిజల్ట్స్ ఎక్స్క్లూజ్ చూడొచ్చు కాంగ్రెస్ శ్రేణులు ఒకసారిగా బస్సు ఎక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ తోపులాట వాగ్వాదం జరుగుతూ ఉంది కాంగ్రెస్ శ్రేణులు అనూహ్యంగా బస్సు ఎక్కి పూర్తిగా చిమ్మలపాడుకు చేరుకునే ప్రయత్నం చేస్తారు ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అనూహ్య వాతావరణం అయితే ఇక్కడ ఘటన జరిగింది ఘటనాస్థలి ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు బస్సు ఎక్కకుండా ఎవరు చీమలపాడుకు వెళ్లకుండా ఉండేందుకైతే పూర్తి స్థాయిలో పోలీసులు కసరత్తు చేస్తున్నారు అకస్మాత్తుగా బస్సును కూడా ఆపేసి కాంగ్రెస్ కార్యకర్తలను కిందికి దించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు పూర్తిగా కొంత ఉద్రిక్తత తోపులాట వాగ్వాదాలు జరుగుతూ ఉన్నాయి అసలు రేణుకా చౌదరిని ఎందుకు అడ్డుకుంటున్నారు అడ్డుకోవాల్సిన అవసరం ఏముందంటూ రేణుకా చౌదరి పదే పదే ప్రశ్నిస్తున్నప్పటికీ పోలీసులు స్పష్టమైన సమాధానం అయితే ఇవ్వడం లేదు కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే అటు ఇల్లందు ఖమ్మం ప్రధాన రహదారిపై నెలకొందని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి సుమారు 10 కిలోమీటర్ దూరంలోనే చీమలపాడు ఉంటుంది చీమలపాడు గేట్ రేలకేపల్లిలో దాదాపు 4 మృతి చెందారు ఈ ఘటనలో సో వాళ్ళ కుటుంబాలను పరామర్శించేందుకు సానుభూతి తెలిపేందుకు వస్తున్న రేణుకా చౌదరిని అడ్డుకోవడం సరైంది కదని అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ప్రశ్నిస్తున్నారు
పోలీసులతో దాదాపు 3 గంటలుగా రేణుకా చౌదరి వాగ్వాదం కొనసాగుతా ఉంది. అసలు తనని అడ్డుకోవాల్సిన అవసరం ఏముందండి? ఏ యాక్ట్ ప్రకారం, ఏ చట్టం ప్రకారం మీరు నన్ను అడ్డుకుంటున్నారు, అరెస్ట్ చేస్తున్నారు నాకు చెప్పాలంటూ కూడా రేణుకా చౌదరి ప్రశ్నిస్తున్న పరిస్థితి మొత్తంగా అటు కాంగ్రెస్ శ్రేణులకు ఇటు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతూనే ఉంటుంది. దాదాపు 2 గంటలుగా ఈ పరిస్థితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది, అంత్యక్రియల వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పటికే ఎమ్మెల్యే రాముల నాయక్తో పాటు ఎమ్మెల్సీ తాతామాధవ్ కూడా ఘటనా స్థలానికి విచ్చేసి పూర్తిగా పరిస్థితిని సమీక్షించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు శవ రాజకీయాలు చేయడానికి సరైంది కాదు, ఇది కుటుంబంలో తమ కుటుంబ సభ్యులను తాము కోల్పోయాం, తాము బాధలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కానీ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తుంటే, కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతల వైఫల్యం కారణంగా జరిగింది, నిర్లక్ష్యం కారణంగా జరిగింది, బాణసంచం కాల్చే క్రమంలో జరిగిన ఈ ఘటన సిలిండర్ పేలిన ఘటన కాదు, ఇది దురదృష్టవశాత్తు జరిగిన ఘటన కాదు, ఖచ్చితంగా ఇది నిర్లక్ష్యం కాలంలో జరిగిన ఘటన. ఖచ్చితంగా దీనికి బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. తక్షణమే ఎమ్మెల్యే రాములు నాయక్తో పాటు ఎంపీ నామనాగేశ్వరరావుపై హత్యాయత్నం కింద 307 యాక్ట్ కింద కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఇల్లందు ఖమ్మం ప్రధాన రహదారిపై అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితి వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇది వీడియో జర్నలిస్ట్ నాయంద్రబాబుతో, రిపోర్టర్ ఉదయ్ ఆర్టీవీ, ఇల్లందు ఖమ్మం రహదారి నుంచి.